హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నా లేదా ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేయకున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత గంట వస్తుంది, ఆ గంట మీద కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందుతాయి. థ్యాంక్ యూ. మమ్మీ గ్రేటా, డాడీ గ్రేటా, డాడీయే గ్రేట్. ఎందుకో మీరే చూడండి, తలంచుకొని కాలేజ్కి వెళ్ళాలి, తలంచుకొని ఇంటికి రావాలంట. మగ పిల్లలతో అస్సలు మాట్లాడకూడదంట. 5:30 కల్లా కాలేజ్ అయిపోతే 5:40 కల్లా వచ్చేయాలంట. 10 నిమిషాలు ఎలా వచ్చేస్తారు? సో ఇలాంటి ఇరిటేషన్ క్వశ్చన్స్ అన్ని మమ్మీ అడుగుతారు. సో అందుకనే డాడీయే గ్రేట్. మీరు కూడా ఈ పాయింట్ అగ్రీ అవుతున్నారు కదా, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఫ్రెండ్స్తో నైట్ అవుట్ చేయాలంటే అందరినీ మన ఇంటికే రావాలంట, నేను మటుకు వెళ్ళకూడదంట. ఒకవేళ వెళ్ళినా రాత్రి 9 ఇంటికల్లా వచ్చేయాలంట. నాకు ఒకటి అర్థం కాదు, నన్ను మీద పంపించు, మరి వాళ్ళు ఎలా వస్తారు? ఆ మాత్రం చిన్న లాజిక్ కూడా అర్థం చేసుకోలేదు మా మమ్మీ. సో మా డాడీ అయితే ఇలాంటి ప్రశ్నలు ఏమి అడిగేవాళ్ళు కాదు, మమ్మీ అయితే ఎప్పుడు చూడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. సో డాడీయే గ్రేట్. మీరు కూడా నా పాయింట్ అగ్రి అవుతున్నారు కదా. నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా, మీరే చూడండి. పెళ్ళికి వెళ్ళు, పేరెంటానికి వెళ్ళు, బర్త్డే పార్టీకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే మనం వేసుకోవాల్సిన మటుకు పట్లం కానీ మోడర్న్ డ్రెస్ వేసుకోకూడదు అంట. మన ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటాం వాళ్ళకి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? వాళ్ళు వేసుకోలేదని చెప్పి మనం కూడా వేసుకోవద్దు అంటున్నారేమో నాకు డౌట్. అయినా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటాం చెప్పండి. అదే మా డాడీ అనుకోండి, నేను ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకోమంటారు, అస్సలు రెస్ట్రిక్షన్సే ఉండేవి కాదు. సో అందుకనే మా డాడీయే గ్రేట్. నెక్స్ట్, డాడీకి కంప్లైంట్స్. రూమ్స్ అద్దుకోవట్లేదంట, కాలేజ్ నుంచి వచ్చాంగానే బ్యాగ్ పక్కన పడేస్తుందనంట, టీ అండి టీ కూడా గంటలు గంటలు తాగుతానని చెప్పి తిడుతుంది. ఫ్రెండ్స్తో ఓ చాటింగ్ చేసేస్తున్నానంట. నా మా డాడీ గ్రేట్ కాబట్టి మమ్మీ చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటున్నారు, కానీ నన్ను ఏమీ అనట్లేదు. అయినా వీళ్ళకి శారీ డిజైన్స్ ఏమైనా కావాలంటే మనమే నెట్లో సెర్చ్ చేయాలి, వాళ్ళ డాడీ వాళ్ళతో మాట్లాడాలన్నా మనమే వీడియో కాల్ చేసి చూపించాలి, అన్నీ మనమే చేయాలి. కానీ మన మీద తిడుతూ ఉంటున్నారు, ఎప్పుడు డాడీ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటున్నారు, కానీ మన డాడీ మీద ఎప్పుడూ ఏమన్నారు. సో అందుకే డాడీలే గ్రేట్. మీరు కూడా నా పాయింట్ అగ్రి అవుతున్నారు కదా. డబ్బులండి, 500 రూపీస్ అడిగితే చాలు, అదేదో వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చినట్టు ఓ 100 ప్రశ్నలు అడుగుతుంది. అయినా మా డాడీ డబ్బులే కదా, నాకు ఇస్తే ఏమైంది? అదే తను మటుకు చీరలు నగలు కొనుక్కోవాలంటే 1000 లక్షలు ఓ తీసేసుకుంటుంది. అదే నేను అడిగితే 100 గీసి గీసి ఇస్తుంది. డబ్బులు కావాలంటే డాడీనే అడుగుతా, మా డాడీ అయితే వెంటనే ఇచ్చేస్తారు. సో డాడీయే గ్రేట్. మీరు కూడా నా పాయింట్తో అగ్రి అవుతున్నారు కదా. చివరిది పెళ్ళండి, ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఓ చదువు చదువు అని చెప్పి మనం కూడా పర్సంటేజెస్ కోసం ఓ చదివేవాళ్ళం. ఇంత చదివినప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ జాబ్ చేయాలని ఉంటుంది కదా, మనం కూడా కెరియర్ బిల్డ్ చేసుకోవాలని ఉంటుంది కదా. కానీ అవన్నీ ఏం పట్టించుకోరు. పక్కింటి అమ్మాయికి పెళ్ళయింది, ఎదురింటి అమ్మాయికి పెళ్ళయింది, నాకన్నా చిన్న పిల్లకి పెళ్ళయింది అని చెప్పి ఓ నసపెట్టి పెళ్ళి పెళ్ళి అని చెప్పి అనేవాళ్ళు. అన్నీ ఎంతసేపు చెప్తావు, మీ ఏజ్ వాళ్ళకి టైం విలువ తెలియదు. మీకేం చెయ్యాలో, మీకేం ఎప్పుడు జరపాలో మాకు తెలుసు. చెప్పింది చాలు గానీ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చెప్పి ఆపే. అదండి సంగతి. మరి చూసారుగా మీరు ఈ వీడియో. సో ఎప్పుడు డాడీయే గ్రేట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.